Hi friends, welcome to recipe book. Friends, ఇది నా ఫస్ట్ వీడియో. తెలుగులో మనకి చాలా వంటలు చేసే ఛానల్స్ ఉన్నాయి, సో వాటిని నేను చాలా చూసి ఇన్స్పైర్ అవుతూ ఉంటాను. ఫ్రెండ్స్, ఇందులో నేను చెప్పేది ఏంటంటే మనం పూర్వం మన అమ్మమ్మలు బామ్మలు చేసిన వంటలన్నీ మర్చిపోయాం. ప్రజెంట్ ట్రెండ్ డిఫరెంట్గా ఉంది. అలా కాకుండా మనం పూర్వం కూడా గుర్తు చేసుకుంటూ లేటెస్ట్ కూడా యాడ్ చేసుకుంటూ అన్ని రకాల రెసిపీస్ చేయాలనే ఉద్దేశంతో ఈ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది. ఛానల్ పేరు రెసిపీ బుక్. సో మీరు ఇవాళ నేను చెప్పే రెసిపీ ఏంటంటే పూరి కూర. అంటే పూరి చూపించను, దాంట్లో మనం నంచుకునే కూర ఒకటి ఉంటుంది కదా, ఆ దాన్ని కూర చేయడం చూపిస్తున్నాను. ఇంగ్రీడియంట్స్ అన్ని నోట్ చేసుకొని జాగ్రత్తగా చేసుకోండి. హ్యాపీగా హెల్దీగా ఉండాలని ఈ రెసిపీ బుక్ స్టార్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. సో ఫస్ట్ అండ్ మెయిన్ ఇంగ్రీడియంట్ ఆలు, బంగాళదుంప. నేను ఒకటి పెద్ద సైజు తీసుకున్నాను. నెక్స్ట్ ఆనియన్, ఇది కూడా ఒక పెద్ద తీసుకున్నాను. ఓకే, నెక్స్ట్ పోపుకి ఆవాలు, ఇది హాఫ్ టీ స్పూన్ చాలు. మినప్పప్పు, శనగపప్పు 2 టీ స్పూన్స్ తీసుకోండి. శనగపప్పు కూడా 1 టీ స్పూన్ కానీ తీసుకోండి. నెక్స్ట్ ఎండుమిరపకాయలు 3 తీసుకోండి. ఈ బంగాళదుంపలు, ఉల్లిపాయ ఒక్కొక్కటి తీసుకున్నాం కాబట్టి 3 ఎండుమిరపకాయలు అయితే ఓకే, సరిపోతుంది. నెక్స్ట్ ఫ్లేవర్ కోసం, హెల్త్ కోసం కరివేపాకు యాడ్ చేసుకోవాలి ఒకటి కరివేపాకు. నెక్స్ట్ 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ ఉండాలి. ఈ ముక్కలన్నీ వేగాలి కాబట్టి 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ ఉండాలి. మూకుల్లో ఆయిల్ హీట్ చేసి ఫస్ట్ పోపు సామాన్లు వేసుకుందాం. మినప్పప్పు, శనగపప్పు, ఆవాలు ఈ 3 కొంచెం వేగాలి, వేగితే బాగుంటుంది. నెక్స్ట్ ఉల్లిపాయలు వేయండి. ఉల్లిపాయలు కూడా బాగా వేగాలి, బ్లాక్ అయిపోకూడదు, కొంచెం బ్రౌనిష్గా అయిన తర్వాత ఎండుమిరపకాయలు వేయండి. ఎండుమిరపకాయలు ఫస్ట్ పోపులో వేస్తే బ్లాక్ అయిపోతాయి, అందుకని ఇప్పుడు వేయాలి. నెక్స్ట్ కరివేపాకు వేసుకుందాం, కొంచెం వేగనిద్దాం. వేగిన తర్వాత ఏదైతే కట్ చేసుకున్న ఆలు ఉన్నాయో అవి వేసి బాగా కలపండి. ఆలు కూడా, బంగాళదుంప కూడా వేగాలి, వేగితే బాగుంటుంది టేస్ట్. నెక్స్ట్ బంగాళదుంప వేగిన తర్వాత చిటికెడు పసుపు వేయండి. దీంట్లో వాటర్ వేసి బాయిల్ చేస్తాం నెక్స్ట్ స్టెప్లో. దానికోసం తర్వాత లాస్ట్లో శనగపిండి కలుపుకొని వేసుకుంటే బాగుంటుంది కూర. సో దానికోసం ఒక టీ స్పూన్, అదే ఆ చూపిస్తుంది కదా, స్పూన్తో తీసుకుని వాటర్లో డైల్యూట్ చేయండి. శనగపిండి తీసుకుని ఈ ముక్కలు వేగిన తర్వాత, పసుపు కూడా వేసిన తర్వాత వేయించాం కదా, అప్పుడు ఈ వాటర్ వేయండి. ఈ గ్లాస్, నేను చిన్న గ్లాస్ తీసుకున్నా, గ్లాస్ ఒక గ్లాస్ వాటర్ బాయిల్ అయ్యేంత వరకు ఇంకా అవసరమైతే వాటర్ కూడా వేయండి. సో మూత పెట్టేసి దాన్ని అలా బాయిల్ అవుతూ ఉండనివ్వాలి. ముక్కలు మొత్తం మెత్తపడిన తర్వాత ఏదైతే డైల్యూట్ చేసుకున్న శనగపిండి లిక్విడ్ ఉందో అందులో వేసి బాగా కలపాలి. ఇది కొంచెం ఈ కన్సిస్టెన్సీకి వచ్చిన తర్వాత కట్టేసుకోవచ్చు. ఇంకా పలుచుకెత్తున్నా అనుకుంటే వాటర్ యాడ్ చేసుకోవచ్చు. సో సాల్ట్ వేసుకోమని చెప్పడం నేను మర్చిపోయాను, సారీ ఫర్ దాట్. సో ఫైనల్ లుక్ ఇలా ఉంటుంది. సాల్ట్ సరిపడినంత వేసుకోండి. శనగపిండి కూరల్లో ఎప్పుడూ కూడా సాల్ట్ చాలా తక్కువ పడుతుంది. మీ టేస్ట్కి తగ్గట్టుగా ఎంత వేసుకుంటే బాగుంటుందో, అది టేస్ట్ ఎలా బాగుంటుందో సాల్ట్ అలా వేసుకోండి. సో ఫైనల్ లుక్ ఇలా ఉంటుంది కర్రీ, బాగుంటుంది. మీరు బాగా చేసుకోండి. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.